మానవేంద్రనాథ్ రాయ్ ఎంఎన్ రాయ్ తర్వాత కాలంలో వ్లాదిమిర్ లెనిన్ జోసెఫ్ స్టాలిన్ లను కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ లో భాగస్వాములయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో దాని విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు ఆ విధి విధానాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించేట్లు ఒప్పించటానికి రాయ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లో చైనా వెళ్లారు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ విధి విధానాలని చైనా ఒప్పుకోలేదు రాయి ఒప్పించలేకపోయారని కాబోలు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయనను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుండి బహిష్కరించారు పంతొమ్మిది వందల ముప్పైలో రాయ్ భారతదేశానికి తిరిగి రాగానే ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాటి కాన్పూర్ బోల్షిఫిక్ కుట్ర కేసును వెలికి తీసి అరెస్టు చేసింది ఆ రేళ్లు జైలు శిక్ష విధించింది అప్పుడు ఆయనతో పాటు ఎస్ ఏ డాంగే షౌకత్ ఉస్మాని వంటి ఇతర నాయకులు ఉన్నారు ఆ కాలంలోనే రాయ్ తొమ్మిది సంపుటాల ప్రిజన్ డైరీలు ప్రిజన్ డైరీస్ రాశారు అందులో కొన్ని భాగాలుగా పుస్తకాలుగా అచ్చైనా మొత్తానికి మొత్తంగా ప్రిజెంట్ డైరీలు అచ్చకాలేదు ఆ సంపుటాలు ఇప్పటికీ ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లో భద్రంగా ఉన్నాయి సరే జైలు నుండి విడుదలై వచ్చాక రాయ్ నాలుగేళ్ల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో సభ్యుడిగా ఉండి బయటపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఆరులో లో రాయ్ డెహ్రాడూన్ లో భారతీయ సాంస్కృతిక పునర్వికస కేంద్రాన్ని స్థాపించారు అంటే ఇండియన్ రినైజాన్స్ ఇన్స్టిట్యూట్ భారతీయ సాంస్కృతిక పునర్ కేంద్రం అది దేశానికి స్వాతంత్రం రాక పూర్వమే అన్నది మనం ఇక్కడ గ్రహించాలి సుమారు డెబ్బై ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఆ సంస్థ ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది చార్వాక లోకాయత బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదిక అయ్యింది అంతేకాదు ఉపనిషత్తుల భక్తి ఉద్యమాలకు సంబంధించిన చర్చలు చేపట్టింది రినైజాన్స్ ఇన్స్టిట్యూట్ పక్షాన పత్రికలు పుస్తకాలు ముద్రించటం సభలు సమావేశాలే కాదు కార్యశాలలు నిర్వహించటం నిరంతరం కొనసాగుతూ ఉండేవి ఫలితంగానే బలమైన మానవవాద సాహిత్యం సృష్టించబడింది ఎంతో మంది కొత్త తరం బుద్ధిజీవులు మానవవాదులుగా తయారవుతూ వచ్చారు మానవవాద ఆలోచన ధోరణి ఒక ఉద్యమ రూపం దాల్చింది దేశ వ్యాప్తంగా సాంస్కృతిక సామాజిక ఆలోచన పరులంతా ఎంఎన్ రాయ్ ని అభిమానించటం ప్రారంభించారు ఆయన ఆలోచనల్ని సమాజంలోని మూల మూలలకు చేరవేయటానికి లక్షల సంఖ్యలో కార్యకర్తలు తయారయ్యారు రాయ్ జీవితం నుండి ఆయన ప్రతిపాదించిన రాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్టులు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులు పార్టీ రహిత కార్యకర్తలు ఎంతో మంది ప్రేరణ పొందారు వైజ్ఞానిక సాంస్కృతిక ఉద్యమాలతో ఏ కొద్దివాటి సంబంధం ఉన్నవారైనా సరే ఎంఎన్ రాయ్ ని అనుసరించారు దేశానికి స్వాతంత్రం రాక పూర్వం వచ్చిన తరువాత కూడా వైజ్ఞానిక శాస్త్ర ప్రచారానికి సంస్థలేవీ లేవు రాయి నెలకొల్పిన ఇండియన్ రినైజాన్స్ ఇన్స్టిట్యూట్ ఒక్కటే నిర్విరామంగా కృషి చేస్తూ వచ్చింది ఆ సంస్థకు మెదడు వెన్నెముక అన్ని రాయే అయ్యారు అయితే ఆయన భార్య ఎలెన్ రాయ్ కూడా సంస్థ నిర్వహణలో ఆయన వెన్నంటే ఉన్నారు డెహ్రాడూన్ లోనే కాక ముస్సోరీలో కూడా ఈ సంస్థ శిక్షణ శిబిరాల్ని నిర్వహిస్తూ ఉండేది రాయ్ అకాల మరణం తర్వాత ఎలెన్ రాయ్ సంస్థను తన శక్తి మేరకు నడిపారు అయితే ఆమె కొంత కాలానికి హఠాత్తుగా హత్యకు గురి కావటంతో కొందరు అనుచరులు పూనుకొని కొంతకాలం సంస్థను నిర్వహించగలిగారు తర్వాత క్రమంగా అది కనుమరుగైపోయింది మత మట్టుబెట్టటానికి జీవితమంతా పోరాడిన రాయ్ ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల యాభై నాలుగున తన అరవై ఏడవ ఏట గుండెపోటుతో కన్నుమూశారు ఆ తర్వాత ఇండియన్ రినైజాన్స్ సంస్థ ఆవరణలో ఉన్న ఆయన సమాధిని కూడా దుండగులు ధ్వంసం చేశారు దేశంలోని ప్రగతిశీల భావజాలం గల వ్యవస్థలేవి రాయ్ ఆలోచన ధోరణిని నిలుపుకోలేకపోయాయి చాలా కాలం గడిచిపోయింది అయితే ఇప్పుడు మతోన్మాదం దేశంలో కొత్త కొత్త రూపాల్లో పెచ్చరిల్లుతున్న నేటి తరుణంలో ప్రగతిశీల వైజ్ఞానిక హేతువాద బౌద్ధ వామపక్ష వాదులంతా ఏకమై మానవవాద ఆలోచన ధోరణిని బలోపేతం చేసుకోవాల్సి ఉంది ఎగుడు దిగుళ్ళు అవకతవకలు వ్యక్తుల జీవితాల్లోనైనా సంస్థల పార్టీల నిర్వహణల్లోనైనా సహజం వాటిని పక్కకు నెట్టి తక్షణం వైజ్ఞానిక మానవవాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంది ఈ బాధ్యత దేశంలోని యువతరం చేపట్టాల్సి ఉంది అభిమానం ఉన్నవాళ్లు అభిరుచి ఉన్నవాళ్ళు ఎంఎన్ రాయ్ మెమరీస్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇండియా ఇన్ ట్రాన్సిషన్ సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ ఎంఎన్ రాయ్ ఫోర్ వాల్యూమ్స్ మెన్ ఐ మెట్ వంటి రాయి పుస్తకాలు చదివితే ఆయనను ఆయన ఆశయాల్ని లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు ఉత్పత్తి చేస్తున్న వారికి ఆర్థిక స్వాతంత్రం సాధించటమే మన ధ్యేయం కావాలి అది అంత సులభమేం కాదు సుదీర్ఘ పోరాటాలతో దాన్ని మనం సాధించుకోవాలి అందుకోసం సామాన్య జనాన్ని సమాయత్తం చేయాలి అన్నది ఎంఎన్ రాయ్ ఆశయాలలో ముఖ్యమైనది